ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా సోమవారం మాతా శిశు సంరక్షణ కేంద్రం వైద్యశాలలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా మానసిక వైద్యశాల విభాగం హెచ్ఓడి డాక్టర్ ఆకుల విశాల్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 2.5 గంటల ప్రాంతంలో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా మాతా శిశు సంరక్షణ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాములు ముఖ్య అతిథిగా పాల్గొనగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సునీల్, ఆర్ఎంఓ డాక్టర్ యాహూబ్ హుసేన్, మానసిక వైద్య విభాగం వైద్యులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ సాకేత్ రెడ్డి, డాక్టర్ రవి, డాక్టర్ ఆశా మౌనికతో పాటుగా పలువురు వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య కళాశాల మానసిక వైద్య విభాగం వారు రూపొందించిన కరపత్రాన్ని డాక్టర్ రాముల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అకాల వర్షాలు బట్ వీ షుడ్ మోటివేట్ వాట్ ఎవర్ మన దృష్టికి వచ్చినప్పుడు ఇప్పుడే విషయాలు చెప్పినాడు మోటివేట్ బ్రింగ్ అవేర్నెస్ ఇట్స్ నాట్ సొల్యూషన్ ఆత్మహత్య అనేది మహాపాపం యు డోంట్ హ్యావ్ దట్ రైట్ సూసైడ్ ఏంటి కిల్లింగ్ ఆన్ ఓన్ సెల్ఫ్ ఆర్ వీ హ్యావ్ దట్ రైట్ వీ ఆల్ ఆర్ గాడ్లీ మనమంతా భగవత్ స్వరూపులమే అందరూ భగవంతుని పిల్లలమే మన మనకు ఆ రైట్ లేదు ఛాలెంజెస్ ఉంటాయి సవాల్ ఉంటాయి లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్ ఫుల్ ఆఫ్ మిజరీస్ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్ యు ఆర్ ఆర్ ఎడ్యుకేటెడ్ యూ నీడ్ టు ఏదైతే భగవంతుడు వీ హావ్ గివెన్ అస్ మైండ్ వివేక బుద్ధి యూ నీడ్ టు యూస్ దట్ వివేక ఇన్ ద టైమ్ ఆఫ్ స్ట్రెస్ యూ స్ట్రెస్ ఈ డిప్రెషన్ అయినప్పుడు షుడ్ నీడ్ టు షేర్ విత్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ సొసైటీలో ఇక్కడ చర్చించి లోన్లీనెస్ లేకుండా వాళ్ళు దే నీడ్ టు షేర్ దేర్ ఫీలింగ్స్ దెన్ ఓన్లీ కమ్ టు అవర్ నోటీస్ వీ కెన్ డూ సంథింగ్ ఎనీవన్ కెన్ డూ ఎవ్రీవన్ కెన్ డూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ రిలీజియన్ యోగా ఇస్ ఓన్లీ కెన్ సేవ్ ద ప్లానెట్ స్పిరిచువాలిటీ ఓన్లీ కెన్ సేవ్ ద ప్లానెట్ యోగా విల్ మేక్ అస్ స్ట్రెంగ్త్ విల్ మేక్ అస్ డెవలప్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి సవాళ్ళు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి యోగాకు ఉంది ఎవ్రీవన్ కెన్ ప్రాక్టీస్ దెర్ ఈస్ నో సచ్ కండిషన్స్ ఏం లేవు యోగా ప్రాక్టీస్లో ఏమవుతుంది ఇప్పుడు ఒకసారి శుభాకాంక్షలు వేసుకుంటున్నాం అంటే శుభాకాంక్షలు ఎందుకంటే మనం చేసే ఒక ప్రోగ్రామ్ అనేది ఒక ప్రివెన్షన్ ఏదో జరుగుతుంది అన్నదాన్ని మనం ఆపుకోవడానికి ఒక నివారణ అన్న కార్యక్రమాన్ని మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్న ఒక నినాదంతో మనం ఇలాంటి అవేర్నెస్ చేస్తున్నాం. మనకు ఆత్మహత్య చేసుకునేవాడు ఎక్కడో నేను చేసుకుంటున్నాను మీరు అనేది ఎవరు చెప్పరు. కానీ కాకపోతే ఏంటంటే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తోటి ఒక మంచి మన సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చే అవకాశం దట్ సైకియాట్రిక్ డిపార్ట్మెంట్. సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ ద్వారా మనం జగిత్యాల సొసైటీకి జగిత్యాల జిల్లా ప్రాంతాల వారికి ఇక్కడ ఈ వైద్య కళాశాలలో సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ ఉంది దీన్ని ఉపయోగించారు. ఈ స్లోగన్ తోటే ఈ సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ డబ్బాకి పడి సెల్ఫోన్ ఇప్పటికీ ఆ రైతు కనబడితే ఇప్పటికీ ఆ రైతు కనబడితే సార్ మీరు చేయబట్టి మేము మధ్యలో సార్ ఇప్పుడు ఇంత పొలం పండించుకున్నాం సార్ అంటాడు. అంటే మన సొసైటీలో సొసైటీ మొత్తం మార్చాలి ఒక్కరిని మార్చినా అది ఒక మెసేజ్. సో మేము మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మాకు ఈ అవకాశం కల్పించినందుకు. అంటే సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ అవకాశం మనం బయటకు తీసుకువెళ్ళాలి మనం ఆశను చెల్లించాలి ఆత్మహత్యలు నివారించాలని నినాదంతో ముందుకెళ్దాం. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు అవర్ వాళ్ళ పేరెంట్ తీసుకొచ్చారు తీసుకొస్తే ఏమైనా అడిగితే అమ్మాయి ఏడుస్తూ సార్ నాకు హాస్టల్ ఉంటాను నాకు చాలా డిప్రెషన్ ఉంటుంది నేను అక్కడ ఉండలేకపోయాను మా ఇంటికి వస్తే మా ఫాదర్ ఏమో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఫాదర్ ఆయన ఎప్పుడు బిజీ ఉంటారు సార్ నేను ఆయనతో మాట్లాడడానికి టైం లేదు ఇక్కడ ఇంటికి వచ్చి నేను అక్కడ హాస్టల్ ఎవరు ఫ్రెండ్స్ సరే మాట్లాడలేదని నేను ఇంటికి వచ్చాను మా ఫాదర్ ఏమో నేను బిజీ ఉన్నాను అంటాడు. మా మదర్ అడిగితే మా అక్కయ్య పెళ్లిలో బిజీ ఉన్నాను నువ్వు కొద్దిగా మా తర్వాత మాట్లాడతానని తర్వాత వాళ్ళ అక్కయ్య మాట్లాడితే నేను ఆల్రెడీ నేను పెళ్ళింది కదా సిస్టర్ నాది నేను మంచి నేను బిజీగా రెడీ కావాలి నేను తర్వాత మాట్లాడతాను అంటే చివరికి ఆమె ఏంటంటే మ్యారేజ్కి వచ్చింది ఇంటికి కానీ చివరికి ఆమె సిచ్యువేషన్ ఏమైందంటే ఎవరు మాట్లాడట్లేదు ఇక నీకు ఎందుకు అనేసి పీరియడ్గా సూసైడ్ పెట్టేసి అదే ఒకవేళ మనం ఆత్మహత్య ఆలోచన వాళ్ళకు భుజమే చేయేసో లేకపోతే నిన్నాయనో
ఇంకోటి క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర తీసుకొని మనం మాట్లాడితే ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ బయటకు వస్తాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చేశాడంటే ఆయన చాలా ఫేమస్ అయ్యాడంటే ఆయన ఏం చేశాడంటే ఆయన రూమ్లో ఒక చిన్న టేబుల్ ఉండేది, వచ్చి పడుకోవడానికి దానికి ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా అన్నీ చెప్పేసి నీ ట్రీట్మెంట్ అయిపోతుందని చెప్పేసేవాడు. దాన్ని కెథార్సిస్ అంటారు, అంటే మన బాధ మనసులో ఉన్న బాధ అంతా చెప్పాలి. అది చెప్పిన తర్వాత వాళ్ళు ఏమనే వాళ్ళంటే ఫ్రాయిడ్తో సార్ చాలా బాగుంది వచ్చినప్పటికి ఇప్పటికి ఆయన ఏం చేయలేదు, జస్ట్ వాళ్ళ యొక్క ఎమోషన్స్ రెగ్యులేట్ చేశారు అంతే. కెథార్సిస్ ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్, ఇట్స్ కెథార్సిస్. సో కాబట్టి మనకు ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ అనేది మనం ఎప్పుడైతే రెగ్యులేట్ చేస్తామో మన ప్రాబ్లమ్ ఇంకొకటి షేర్ చేసుకుంటామో హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయో చాలా మంది స్ట్రెస్ ఉండదు. మనం మన ప్రాబ్లమ్స్ ఎవరికి షేర్ చేసుకుంటే ఏమనుకుంటారో అనుకోవద్దు. సో మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ అనేది ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. మీరు కూడా ఏంటంటే మీరు యాజ్ అ వాలంటీర్గా మీరు ఒక్కొక్కరు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు విలేజ్లో కానీ లేకపోతే మీ ఇంటి పక్కన కానీ ఎవరైనా ఉన్నప్పుడు మనం తీసుకోండి, మనం హెల్ప్ చేయవచ్చు. సో మనం దాపల్ని పెట్టుకున్నారు మన ఇంటి జీవితాన్ని మనం కాపాడడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఈరోజు అసలు నేను హెల్త్ సెంటర్ కానీ ఈరోజు ఎందుకు కండక్ట్ చేయడం జరిగిందంటే రెండు విషయాలుగా మన జిల్లాలోనే కాదు నిజామాబాద్లో పెద్ద ఇచ్చిన రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రేపు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి రోజు ముందుగా ఈ కార్యక్రమాన్ని అని ఆర్గనైజ్ చేయడం అయితే అది వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. అంటే సూసైడ్ అనేది తన జీవితాన్ని తాన్ని అంతం చేసుకోవడం, ఇది సూసైడ్. పారా సూసైడ్ అంటే తను సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు కానీ చేసుకోడు, అంటే చావాలనుకుంటాడు కానీ చావడం చావాలంటే భయపెట్టేసి లేకపోతే ఏదో మందు పోసుకోవడము హిరోజిన్ పోసుకోవడము చేయి కట్టుకోవడము అది పారాసూసైడ్. ఈ పారాసూసైడ్ టెండెన్స్ మన ఇండియాలో కానీ ప్రపంచంలో చాలా ఉంది, అంతకంటే కొద్ది తప్ప సూసైడ్. అయితే సూసైడ్ ప్రపంచంలో చనిపోయిన దాంట్లో మూడో స్థానంలో ఈ సూసైడ్స్ ఉన్నాయి కాబట్టి రోజు రోజుకు ఈ సూసైడ్స్ పెరిగిపోతున్నాయి. కాబట్టి వీటిని ప్రివెన్షన్ చేయాలనే ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అని అందరికీ అవేర్నెస్ ఇచ్చి ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం. ముఖ్యంగా ఈ సూసైడ్ ఎవరు అటెంప్ట్ చేస్తారంటే మానసిక వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అంటే సిజోఫ్రెనియా వాళ్ళు కానీ డిప్రెషన్ కానీ, అదేవిధంగా కొంత కుటుంబ కలహాలు కుటుంబంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఉంటాయి, అదేవిధంగా భార్య భర్తలు సమస్య, తర్వాత వ్యాపారాలు అయితే తన వ్యాపారంలో నష్టం రావడం, విద్యార్థులు అయితే సంస్థలు ఫెయిల్ కావటం, ఈ రకంగా అనేక కారణాలు ఏది ఉన్నా కూడా దాదాపు 90% మనకు ఈ సూసైడ్ ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెంట్ చేయడానికి అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే సూసైడ్ టెండెన్సీ ఉన్నాయో వాళ్ళు అది ఆల్మోస్ట్ ఇందాక చెప్పినట్టు అది క్షణికావేశం. దాదాపు మనం 2-3 రోజులు వాళ్ళతో కౌన్సిలింగ్ చేసి మనము కాపాడుకుంటే వాళ్ళ లైఫ్ లాంగ్ కాపాడవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లమ్తో వచ్చినప్పుడు మనం కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ చేయాలంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇందాక మా భాష గారు అంటే వాళ్ళు చెప్పింది మొత్తం వినాలి. అదే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత చెప్పి గంటల తరబడి చెప్పినా మనం మొత్తం వినమనుకో అది సగం సూసైడ్ టెండెన్సీ వెళ్ళిపోతుంది, అక్కడనే 50% వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు మొత్తం చెప్పిన తర్వాత మొత్తం విన్న తర్వాత మనం మెల్లగా దాని ప్రివెంటివ్ మెథడ్స్ మనం చెప్పాలి, ఏ రకంగా అయితే దాన్ని మనం అధిగమించవచ్చు. ఒక వ్యాపారం ఉన్నట్టు ఆర్థికంగా నష్టం వచ్చినప్పుడు మనం ఆర్థికంగా మనం హెల్ప్ చేయొచ్చు, చేయలేకుండా కూడా మనం దారిని చేయించవచ్చు. మనం బ్యాంక్ లోన్ తీసుకోవడం, ఇంకో దగ్గర లేదు మనము అమౌంట్ తీసుకోవడము, ఏదో దారిని చూపించవచ్చు. విద్యార్థులకు అయితే ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అవుతుంది అయితే ఉంది మళ్ళీ ఒకసారి పాస్ కావచ్చు. ఈ రకంగా మన వాళ్ళను గైడ్ చేస్తే అట్లాంటి వాళ్ళు మనం చూసే ప్రివెంట్ చేయవచ్చు.